హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు అటు నుంచి రావడం, నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్సెప్ట్ కేవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు. మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు. తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే, ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుంభక్కయ్య వేసిన కేసు. ఆ కేసులో ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు, ఇలాంటి తప్పు ఇవన్నీ అక్రమ కేసులు మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవారు అని ఆయన చెప్తారు. ఓ ఆ పార్టీ గురించి చెప్తే అది పెద్ద పురాణం. రాష్ట్రంలో ఇప్పుడు ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆయన వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడుతుంది. ఇంకా జాలి గెలక్క ఏమవుతుంది. కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం, అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఒక కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్ట్ అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు కాకుండేవాళ్ళు. కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిటేట్ చేసేవారు. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ అంత అన్నారు. ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని మాట్లాడుతున్నానంటే మాట్లాడాను.